ఏలూరు జిల్లా పోలవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1వ తేదీన పోలవరం మండలానికి విచ్చేయించున్న సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లకు సంబంధించి మండల నాయకులతో చర్చించి నాయకులు కార్యకర్తల సూచనలు సలహాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలవరం మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీనివాస్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు డోకుల సత్యనారాయణ, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బ రాంబాబు, పోలవరం ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, పట్టిసీమ ప్రకటపల్లి పంచాయతీ సర్పంచులు కలుం బాపిరాజు, సబ్బరపు శ్రీరామ్మూర్తి, మాజీ మండల అధ్యక్షులు పాపులు గణపతి రత్తయ్య, మాజీ జెడ్పీటీసీ కుంజం సుభాష్ని, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దొరబాబు, జల్లేపల్లి జితేంద్ర, యేసు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలిసి వెళ్తాను, ప్రయాణం చేస్తాను, ఇక్కడ నేను ఏర్పాటు చేశాను. మొత్తం ఓవరాల్ మొత్తం కట్టుకేస్తున్నాను. అది వచ్చి చెప్పి 3 అవచ్చు, 4 అవచ్చు, కానీ 3 గంటల నుంచి మనం ఉందాం అన్నది ఒక ఉద్దేశం. కానీ ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత కొవ్వూరు వెళ్తారు. కొవ్వూరు వెళ్తే ఉంటే మంచి దారిలో ఎక్కడన్నా ఆపుతారు, అది అక్కడ ఆపుతారు అని రాకుండా మానేద్దు ఇక్కడ అని చెప్పి నేను చెప్పే ఉద్దేశం. అది ప్రధానంగా ఇప్పుడు ఎలాంటి పెట్టి ఆపుతారు, బుట్టాయడం ఆపుతారు. నేనేంటంటే బుట్టాయడం నేను ఏం చేస్తున్నాను,